అవును అంత భారీ కాయాన్ని వేసుకుని అంత దూరం వెళ్ళకపోతే ఏమి అని అనుకుంటున్నారా మీరు నేను చెప్తాను ఎందుకో ఎందుకంటే రొయ్యల కూర కోసం అండి రొయ్యల కూర కోసం మరేమో బలీన్ వేల్ అనే తిమింగలానికి క్రిల్ అనే రొయ్య లాంటి జీవి అంటే చాలా ఇష్టం క్రిల్ ఏమో చల్లటి సముద్రం నీటిలోనే ఉంటుంది అప్పుడెలా అందుకే వెచ్చటి నీటిలో బిడ్డలను కనేసి క్రిల్ రొయ్యలను తినటానికి తిమంగళాలు చల్లటి ప్రాంతాలకు వెళ్తాయి మంచి చేపల కూర దొరుకుతుంది అంటే చాలా దూరం వాళ్ళు మనకు తెలుసు కానీ మరి రొయ్యలు తినటానికి ఎవరైనా ఐదు వేల కిలోమీటర్లు వెళ్తారా ఏంటి హంప్ బ్యాక్ వేల్ అయితే ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది మరి ఈ వలసలు ఎందుకంటారు జంతువులు పక్షులు కీటకాలు వలస వెళ్ళడానికి అనేక కారణాలు మీరు ప్రతి సంవత్సరం ఆఫ్రికాలో మిడతల దండు గురించి వస్తున్న వార్తలు గమనించారా ఒక్కోసారి ఒకే సమయంలో కోట్ల కోట్ల మిడతలు మిడతలు ఒక్కోసారిస్కార్ లాంటి దేశాన్ని దాడి చేసి ఆక్రమించుకుంటాయి వాటికి అడ్డు వచ్చిన ప్రతి పదార్థాన్ని అవలీలగా తినిపడేస్తాయి నిజానికి ఆహార సమస్య బాగా ఉన్న ఈ దేశంలో ఇదో పెద్ద విపత్తు రెండు వేల పదమూడులో జరిగిన మిడతల దండు దాడి తర్వాత ఐక్యరాజ్యసమితి ఇది ఒక పెద్ద ఉపద్రవంగా గుర్తించింది ఈ మిడతలు ఆహారం కోసం వలస వెళ్తాయి బైబిల్ కథలలో ఈజిప్ట్లో మిడతల దండు ప్లేగ్ గురించి ప్రస్తావిస్తారు బహుశా బైబిల్ రాసిన వారు కూడా ఇటువంటి మిడతలనే ఎదుర్కొన్నారేమో భారతదేశం నుంచి ఆఫ్రికాకు వలస వెళ్లే తూణిగల గురించి మీకు తెలుసా అవి పగలు మాత్రమే ప్రయాణం చేస్తాయి కానీ ఎందుకు వలస వెళ్తాయో వెళ్లిన తూణిగ పెట్టిన గుడ్ల నుండి వచ్చిన తూణిగలు తమ తల్లి ఏ దేశం నుండి వచ్చిందో ఆ దేశానికి తిరిగి వెళ్లాలని ఎలా తెలుస్తుందో ఇప్పటి వరకు శాస్త్రజ్ఞులు నిర్దిష్టంగా చెప్పలేకపోయారు కాని క్రమంలో జన్యువు స్థాయిలో మార్పులే దీనికి కారణమని ఊహించవచ్చు ఇంకా మనకు తెలిసిన విషయమేమిటంటే చేపలు వలస వెళ్లేది గుడ్లు పెట్టడానికి సాల్మన్ చేపలు నది ప్రవాహానికి ఎదురీదుకుంటూ వెళ్లి మరీ గుడ్లు పెట్టేస్తాయి దాదాపు ఇలా నూట ఇరవై రకాల చేపలు సముద్రపు ఉప్పు నీరు నుండి మంచినీరున్న నదులలోకి ఈదుకుంటూ వెళ్తాయి నీటిలోని టెంపరేచర్ మార్పుల కారణంగా ఉప్పు నీరు మంచినీరు తేడాను తెలుసుకోవటం వల్ల ఈ వలస సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి దగ్గర గోదావరి నది అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది అక్కడ కూడా చేపలు నదికి ఎదురీదుతాయి పాశ్చాత్య దేశాలలో ప్రజలు ఎంతో ఇష్టంగా తినే హెరింగ్ సాధ్యం చేపలు కూడా గుడ్లు పెట్టడానికి చాలా దూరం వెళ్తాయి ఇవి కూడా నిర్దిష్ట సమయాల్లోనే వలస ప్రారంభిస్తాయి ప్రతి సంవత్సరం అలాగే జరుగుతుంది కూడా కూడా అంతే మన దేశంలో ప్రతి సంవత్సరం ఒడిషాలోని బెహ్రంపూర్ వద్ద ఋషికుల్యా దేవి నదులు సముద్రంలో కలుస్తున్న ప్రాంతంలో రిడ్లీ తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టడం మనకు తెలుసు దాదాపు ఆరు లక్షల తాబేళ్లు రాత్రిళ్ళు సముద్ర తీరానికి వచ్చి ఇసుకలో గుంటలు తవ్వి గుడ్లు పెట్టి మళ్లీ ఆ గుంటలను ఇసుకతో కప్పేసి సముద్రంలోకి వెళ్ళిపోతాయి నలభై ఐదు రోజుల్లో ఇసుక వేడికి గుడ్ల నుండి పొదిగి బయటకొస్తాయి పిల్ల తాబేళ్లు ఇలా ఇండియాలో మెక్సికోలో కోస్తారికాలో జరిగినప్పటికీ ఏ దేశంలో పుట్టిన తాబేలు మళ్లీ గుడ్లు పెట్టడానికి ఆ దేశానికి ఆ బీచ్ వద్దకే చేరతాయి ఈ ఆసక్తికరమైన విషయం ఎలా తెలిసిందంటే తాబేళ్లకు రేడియో ట్యాక్స్ అంటించి వాటి గమనాన్ని ట్రాక్ చేశారు శాస్త్రజ్ఞులు ఈ తాబేళ్లకు కానీ ప్రతి సంవత్సరం పులికాట్ సరస్సుకు మధ్య ఆసియా నుండి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చే అతిథి పక్షులు ఫ్లెమింగోలకు కానీ దిశ దారి ఎలా తెలుస్తుంది మళ్ళీ దాదాపుగా ప్రతి సంవత్సరం కొన్ని రోజులు అటు ఇటుగా దాదాపు అదే తేదీల్లో రావాలని ఎలా అర్థమవుతుంది ఎలా తెలుస్తుంది వాటికి ఏమైనా క్యాలెండర్ పరిజ్ఞానం ఉన్నదా పక్షుల జంతువుల వలస సరిగ్గా అర్థం కాకపోయినా మన ప్రాచీనులకు పక్షులు కొంతకాలం కనపడకుండా పోతాయన్న విషయం మటుకు తెలిసింది అందుకే ప్రాచీన గ్రీసులో అరిస్టాటిల్ నుండి ఇటీవల కాలం దాకా ఈ విషయాల మీద రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి ఇటీవల కాలంలోనే గత ఎనభై సంవత్సరాల్లోనే ఒక పరిపూర్ణ అవగాహన కలిగింది